Hi friends, welcome to SOMU Competitive Guidance. Iroj video lo maroka general studies topic to mee munduku raadam jarigindandi friends. Ee general studies anetundi Telangana prabhutvam nirvahinchetundi prati competitive exam adi TSPSC gaani TSLPRB gaani Southern Power Distribution gaani Northern Power Distribution gaani prati competitive exam ki ee general studies topic anetundi entagaano upayogapaddam jarutundi. Ade reethiga ee topic anetundi UPSC prati competitive exam adi state gaani central gaani prati competitive exam ki general studies anetundi entagaano upayogapaddam jarutundi. Ee roju topic manam chusukunnatlayite transgender sambandhinchinatuvanti poorthi vivaran anetundi ee roju video lo meeku pondaparcham jarutundi. Ee video lo meeru chusukunnatlayite asalu transgender ante emiti, first world lo ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎవరు, ఇప్పుడు ట్రాన్స్జెండర్గా ఉండి ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారండి. వీడియోలోకి వెళ్లేదానికంటే ముందుగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి అప్లోడ్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి టోటల్ 8 పార్ట్స్ వీడియో చేయడం జరిగిందండి. కేవలం ఈ ఫస్ట్ పార్టే 96K+ views అనేటువంటిది రావడం జరిగిందండి. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే తప్పకోకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్ గా మీరు ఈ వీడియోలోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. మీరు 8 పార్ట్స్ వీడియో మీరు ఇక్కడ చూడనట్లయితే తప్పకోకుండా చూడండి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మినిమం లో మినిమం 4 నుంచి 5 మార్క్స్ అనేటువంటిది మీకు గ్యారంటీగా రావడం జరుగుతుంది అనమాట అండి. అదే రీతిగా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్నితోటి ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగిందండి. టోటల్గా ఇది 11 పార్ట్స్ వీడియో అనమాట అండి. మీకు ఇది తెలంగాణ జాగ్రఫీగా కూడా ఉపయోగపడడం జరుగుతుందండి. ఈ 11 పార్ట్స్ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు మినిమంలో మినిమం ఈ తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ షూర్ షార్ట్గా మీరు సమాధానం చేయగలిగే రీతిలో వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. అదే రీతిగా తెలంగాణ నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి గోదావరి నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి వివరణ, ఎక్కడ జన్మిస్తుంది, ఎక్కడ ఇది సముద్రంలో కలవడం జరుగుతుంది, అదే రీతిగా గోదావరి నది మీద నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలతోటి వీడియో అనేటువంటి చేయడం జరిగిందండి. ఈ వీడియో మీరు ఇక్కడ చూడనట్లయితే తప్పకోకుండా వీడియో చూడండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మేము ప్రొవైడ్ చేస్తానండి. ఇక మనం ఏ మాత్రం నేర్చుకోకుండా ఈ రోజు కంటెంట్ లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ అనగా వారు పుట్టినప్పుడు కేటాయించినటువంటి లింగానికి భిన్నంగా ఉండడాన్ని మనం ట్రాన్స్జెండర్ అని చెప్పి పిలవడం జరుగుతుందండి. వీరిని ట్రాన్స్ అని షార్ట్ ఫామ్ లో కూడా పిలవడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్స్ ని ట్రాన్స్ అని షార్ట్ ఫామ్ లో పిలవడం జరుగుతుందండి. మొట్టమొదట ఈ ట్రాన్స్జెండర్ అనేటువంటి పదాన్ని 1965లో కొలంబియా యూనివర్సిటీకి చెందినటువంటి సైకియాట్రిస్ట్ జాన్ ఎఫ్ ఒలివన్ గారు తన రిఫరెన్స్ వర్క్స్ సెక్షువల్ హైజీన్ అండ్ ప్యాథాలజీలో ఈ ట్రాన్స్జెండర్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా జాన్ ఎఫ్ ఒలివన్, ఈయన సైకియాట్రిస్ట్ అనమాట అండి, ఈయన 1965లో ఈ ట్రాన్స్జెండర్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించడం జరిగిందండి. ఆ తరువాత వీరికి గుర్తింపును అనేక దేశాలు ఇవ్వడం ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్కి ఒక గుర్తును కూడా కేటాయించడం జరిగింది. ఏ రీతిగా అయితే మేల్కి ఫీమేల్కి ఏ రకంగా గుర్తులు ఉంటాయో ఆ రీతిగా ట్రాన్స్జెండర్ కూడా ఒక గుర్తు అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. అనేక దేశాల్లో ప్రాముఖ్యంగా మన భారతదేశంలో కూడా వీరికి రక్షణ కల్పిస్తూ అనేకమైనటువంటి చట్టాలు వీరికి హక్కులను కూడా కల్పించడం జరిగింది అనమాట అండి. యూరోప్లోని 36 దేశాలతో సహా అమెరికా అదే రీతిగా భారతదేశాలు వీరికి హక్కుని ప్రకటించడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి మన భారతదేశంలో చూసినట్లయితే కనుక ఏప్రిల్ 2014 సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం అనగా సుప్రీంకోర్టు భారత చట్టంలో ట్రాన్స్జెండర్ ని 3rd జెండర్ గా ప్రకటించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 3rd జెండర్ గా భారత అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు ప్రకటించిందంటే ఏప్రిల్ 2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ ని 3rd జెండర్ గా ప్రకటించడం జరిగింది అనమాట అండి. భారతదేశంలో మరియు హిందూ పురాణాలలో దీనిని గూర్చి సుదీర్ఘ చరిత్ర ఉందని జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ గారు తెలపడం జరిగింది. అంటే ఈ 3rd జెండర్ ని ట్రాన్స్జెండర్ ని 3rd జెండర్ గా ఈయన ప్రకటించే సమయంలో జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ గారు ఏమని తెలిపారంటే ఈ ట్రాన్స్జెండర్ లేకపోతే ఈ 3rd జెండర్ అనేటువంటిది
భారతదేశంలో మరియు హిందీ పురాణాలలో దీని గురించినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉందని తెలియజేస్తూ వీరిని థర్డ్ జెండర్ గా ప్రకటించడం జరిగిందనమాట అండి. ద ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 అనేటువంటి ట్రాన్స్జెండర్ల హక్కులు, వారి సంక్షేమం మరియు ఇతర సంబంధిత విషయాలను పరిరక్షించే లక్ష్యంతో చేసినటువంటి చట్టమే ద ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 అనమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్జెండర్ లేకపోతే థర్డ్ జెండర్ గురించి అని చెప్పేసి మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి యాక్ట్ లేకపోతే చట్టం ఏంటిదని మనం చూసినట్లయితే కనుక ద ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అనేటువంటిది 2019 యాక్ట్ అనేటువంటిది ట్రాన్స్జెండర్ లేకపోతే థర్డ్ జెండర్ వారి గురించి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి క్విజ్ మనం చూద్దామండి. హూ వాజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎవరు? ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం ఏంటంటే క్రిస్టిన్ జోర్గెన్సన్. 1954 అమెరికాకు చెందినటువంటి క్రిస్టిన్ జోర్గెన్సన్ 1954 పుట్టినటువంటి ఈయన ప్రపంచంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గా ఈమెను పేర్కొనడం జరిగిందనమాట అండి. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ అవర్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్? మన భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఏంటంటే కుషీనగర్, ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ జడ్జ్ ఇన్ ఇండియా? భారతదేశ మొట్టమొదటి ట్రాన్స్జెండర్ జడ్జ్ పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం జ్యోతి మండల్. జ్యోతి మండల్ భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రాన్స్జెండర్ జడ్జ్గా ఈమె వ్యవహరించడం జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ లాయర్, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ లాయర్ పేరు ఏమిటి లేకపోతే ఆ వారు ఎవరు అని చూసినట్లయితే ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం సత్యశ్రీ షర్మిల గారు భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ లాగా ఈమె వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ పోలీస్ ఆఫీసర్, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ప్రతికా యశ్ని భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పోలీస్ ఆఫీసర్గా ఉండడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ కాలేజ్ ప్రిన్సిపల్, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం మనాబీ బండోపాధ్యాయ్ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఈమె వ్యవహరించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ సోల్జర్, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సైనికుడు ఎవరు? ఫ్రెండ్స్, ఈ ప్రశ్న, ఈ అన్ని ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. మరి ప్రాముఖ్యంగా ఈ ప్రశ్న ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం షబి. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్ టు కాంటెస్ట్ ఎలక్షన్స్, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎలక్షన్లో పాల్గొన్నటువంటి వారు ఎవరు అని మనం చూసినట్లయితే ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ముంతాజ్ ట్రాన్స్జెండర్. ఈమె ఎలక్షన్లో పాల్గొన్నటువంటి మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా ఉండడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ హూ బికేమ్ అన్ ఎమ్మెల్యే, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే ఎవరు? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం షబ్నం మౌసి భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యేగా ఈమె వ్యవహరించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ మెడికల్ అసిస్టెంట్, భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మెడికల్ అసిస్టెంట్ ఎవరు? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం జియా దాస్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ బంగ్లాదేశ్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్, బంగ్లాదేశ్ యొక్క మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్ పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఏంటంటే తస్నువా శిషిర్ భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్గా పనిచేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్స్ డే ఆఫ్ విజిబిలిటీ అబ్జర్వ్డ్ ఆన్, అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం మార్చి 31న
అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీని జరుపుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే, ట్రాన్స్జెండర్ అవేర్నెస్ వీక్ అబ్జర్వ్డ్ ఆన్, ట్రాన్స్జెండర్ అవేర్నెస్ వీక్ను ఎప్పుడు జరుపుకుంటారు చూసినట్లయితే కనుక, నవంబర్ 13 నుంచి నవంబర్ 19 వరకు ఈ వారం రోజులు ట్రాన్స్జెండర్ అవేర్నెస్ వీక్ అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక, ట్రాన్స్జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అబ్జర్వ్డ్ ఆన్, ట్రాన్స్జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ను ఎప్పుడు జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఏంటంటే, నవంబర్ 20 ట్రాన్స్జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ను జరుపుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే, మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పోతుంది. ఆ బెల్లైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎటువంటి కంటెంట్ మీకు కావాలనుకున్నా కానీ అటువంటి కంటెంట్ తో మేము ముందుకు రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఎవరైతే మరి ప్రాముఖ్యంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. తద్వారా వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతగానో హెల్ప్ చేసినారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.